విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం అరకువేలి మండలంలో నేడు ప్రభుత్వ రైతు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అరకు రోయలో గిరిజన సంఘం సిఐటియు కార్మిక సంఘాలు భారీ ర్యాలీ చేపట్టారు. అరకులోయ మండల పరిషత్ కార్యాలయం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. సిఐటియు కార్యదర్శి బాల్దేవ్ మాట్లాడుతూ ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సేవ్ ఇండియా దినంగా పాటిస్తూ పలు విధాలుగా తమ నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కార్మిక చట్టాలు హక్కులు అమలు చేయాలని, దేశంలో 44 చట్టాలు హక్కులు ఉంటే వాటిని రద్దు చేసి కార్మికులను అణగదొక్కుతున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తున్నారని, వాటిని విరమించుకోవాలని, నల్ల చట్టాలను రద్దు చేయాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే మరో పోరాటానికి సిద్ధమవుతామని బాలదేవి హెచ్చరించారు. కరోనా కాలంలో ప్రజలకు తిండి దొరక్క అల్లాడుతుంటే కార్పొరేట్ సంస్థలు 200% నుంచి 1100% వరకు తమ లాభాలు పెరిగాయంటే దాన్ని బట్టే మోదీ ఎవరికి కొమ్ము కాస్తున్నారో అర్థమవుతుందని జిల్లా అధ్యక్షురాలు వివి విజయ విమర్శించారు. దేశంలో మహిళలకు రక్షణ కరువైందని, వారికి రక్షణ కల్పించాలని, ప్రభుత్వ రంగాల ప్రైవేటీకరణ ఆపాలని, లేకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తమ కార్మికుల హక్కుల సాధన కోసం తమ నిరసన కార్యక్రమాలను వారం రోజుల పాటు వివిధ రూపాల్లో నిర్వహిస్తామన్నారు. సుమారు వివిధ సంఘాల కార్మికులు 400 మంది పాల్గొన్నారు. ఉంది. అలాగే ఈ సందర్భంగా నాకు డౌట్, పాడేరు పట్టణంలో ఇవాళ ప్రపంచ ఆదివాసి దినోత్సవం యావత్ ప్రభుత్వమే నిర్వహిస్తుందండి. అంటే జీవోద్రి కొట్టివేసినందుక, లేకపోతే 1 of 70ని తుంగలు తొక్కుతున్నందుకు అనేది తెలియదు. మరి విజయం సాధించినప్పుడే కదా పండగ, ఒక దసరా పండగ నరకాసురుడు చంపినప్పుడు చేసుకున్నారు, అఫ్కోర్స్ అదొక కథ. ఓ సంక్రాంతి పండగ మనకేమో పంటలు వచ్చినప్పుడు చేసుకుంటాం, మరి ఆదివాసి సంబరాలు ఎప్పుడు చేసుకోవాలి? యావత్ ప్రభుత్వం వచ్చి చేస్తుందంటే ఒక పక్క మైనింగ్ కానీ, లేకపోతే గిరిజనులు సరైన ఉపాధి లేదు, అందరూ అడుక్కొని తింటున్నాం. ఈ సంవత్సరం అయితే వర్షాలు లేదు కాబట్టి ఎందరు దొంగలుగా తయారవుతామో తెలియదండి. కాబట్టి ఇటువంటి పండుగల కన్నా కూడా, వ్యక్తిగత ప్రయోజనాల కన్నా కూడా సామాజిక ప్రయోజనాలు అటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. అలాగే మనం కూడా ఏం చేయాలంటే చైతన్యపరచాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి విద్యార్థికి కానీ, ఈ ట్రైబల్ ప్రజలు కానీ, అప్పుడు నిజమైన పండుగని నేనైతే అభిప్రాయపడుతున్నాను. కాబట్టి మేధావి వర్గం అందరూ కూడా నాయకత్వంలో ప్రతి ఒక్క గిరిజనుడి గుండెల్లో కూడా మాకు ఒక రోజు ఉంది, మేము ఈ పండుగ చేసుకోవాలంటే మేము ఒక అభివృద్ధి స్థాయికి వెళ్ళి చూపించాలనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉండాలి, ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇవాళ హాకీలో ఓడిపోయినందుకు గాను ఒక సిస్టర్కి ప్రపంచమంతా, అంటే ఆ టీం వాళ్ళు దుమ్మెత్తికి వస్తున్నారు, తప్పు కదా? ఇలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఆ రోజు అంబేద్కర్ నుంచి ఇవాళ ఉన్నటువంటి ప్రతి దళితుడు కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. దానికి కొన్ని కారణాలు లేకపోలేదు, మనలో కూడా లోపాలు ఉన్నాయి. కాబట్టి లోపాలని సరి చేసుకొని మనం ముందు ఇంకా అభివృద్ధి పదంలోకి వెళ్ళాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేర్కొన్న ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ.